గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు ది హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ థర్టీ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఆర్టికల్ ఏంటి చూద్దామండి ఆర్టికల్ ఏంటి మాట్లాడుతున్నారంటే హెల్త్ కేర్లోని అంటే ఆరోగ్యం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని దాంట్లోని యూజింగ్ ఏఐస్ బోల్డ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం అనేది చాలా ధైర్య సాహసాలు ఓకే కాస్త సాహసోపేతంగా అనాలి ఎందుకంటే ఏఐ అన్నది ఇప్పుడు అన్నిట్లో అన్ని రంగాల్లో చచ్చిపో ఉంటుంది కాబట్టి హెల్త్ కేర్లో కూడా ఇది ఒక ధైర్యమైన ముందు అడిగి వేయడమే కానీ చాలా జాగ్రత్త మొదట వహించాలి బట్ మచ్ కాషన్ ఫస్ట్ అంటున్నారు ఆతర్ గారు చాలా జాగ్రత్త వహించాలి న్యూస్ అబౌట్ ద పాసిబిలిటీ అంటే వార్త వస్తుందనమాట ఏంటని వాడచ్చు ఓకే పాసిబిలిటీ ఆఫ్ అ ఫ్రీ ఏఐ అంటే ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని యూస్ చేస్తూ ప్రైమరీ కేర్ అంటే మొదట ఫస్ట్ ఎయిడ్ అంటాం కదా ప్రైమరీ కేర్ ఫిజిషియన్ ఫర్ ఎవ్రీ ఇండియన్ ఓకే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రతి భారతీయుడికి అందించాలని ఓకే అవైలబుల్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఇరవై నాలుగు గంటలు రోజుకి ఏడు రోజులు వారానికి అందించేటట్టుగా ఇన్ ద ఇయర్స్ అంటే రాబోయే కాలంలోని ఇది చాలా ఆంబిషియస్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ అందరికీ దొరకాలి అనేది ఒక సదుద్దేశమే కానీ ఒక అంబిషియస్ సదుద్దేశం అనమాట ఓకే అచీవ్ చేద్దామని ఇది ఇట్ రైజెస్ క్రిటికల్ క్వశ్చన్స్ ఈ ఏఐని ఎవ్రీ ఇండియన్ అవైలబుల్ ట్వంటీ ఫోర్ సెవెన్ అన్నది కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ని అది లావదీస్తాను ఏంటి ఫస్ట్ వన్ ఫీజిబిలిటీ అవుతుందా లేదా తర్వాత సస్టైనబుల్ అంటే ఒకసారి మొదలు పెడితే అలా కంటిన్యూస్గా తీసుకెళ్ళగలమా లేదా మూడు అండ్ ద రెడీనెస్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం రెడీగా ఉందా లేదా దేనికి టు ట్యాకిల్ ఇలాంటి చాలా ఓకే పెద్ద సమస్యని లేకపోతే పెద్ద యూనో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ప్రక్రియని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు భారతదేశం దీన్ని ట్యాకిల్ చేయగలదా అంటే హ్యాండిల్ చేయగలదా ఇంత చాలా పెద్ద అండర్టేకింగ్ ఇది మామూలు ఆసమోషి పని కాదు ఇది చాలా సాహసోపేతంగా చాలా పెద్ద టాస్క్ అనమాట విచ్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ అండర్టేకింగ్ ఎస్ మేము ఉన్నాము మీకు భరోసా అన్నీ మంచిగా జరుగుతాయి అని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది టు ట్యాకిల్ కానీ ఆ ఏమడుతున్నారు ఇట్ రేజెస్ క్రిటికల్ క్వశ్చన్స్ అబౌట్ ఫీజిబిలిటీ సస్టైనబిలిటీ అండ్ ద రెడీనెస్ ఆఫ్ ఇండియా టు ట్యాకిల్ సచ్ ఎనార్మస్ అంత పెద్ద అండర్టేకింగ్ ఇది ఒక నూట నలభై నాలుగు కోట్ల మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి క్రిటికల్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రేస్ చేస్తున్నారు ఆథర్ గారు ప్రైమరీ హెల్త్ కేర్ పిహెచ్సి ఏంటి గ్యారెంటీ చేస్తుంది ద రైట్ టు ద హయ్యెస్ట్ అటెనబుల్ లెవెల్ ఇది ఒక హక్కు అనమాట ఏంటి హైయెస్ట్ అంత ఎత్తువరకు తీసుకెళ్ళి ఎంత మంచి ఒక ఆరోగ్యం ఆరోగ్యం దాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న హెల్త్ సెంటర్స్లోనే ఇవ్వగలం హైయెస్ట్ అటెండబుల్ లెవెల్ ఆఫ్ హెల్త్ ఎంతవరకు ఆరోగ్యం మనిషిని మనం కాపాడగలం అన్న దాంట్లోని ప్రప్రథమంగా ఆలోచిస్తాను ఎలాగా బై బ్రింగింగ్ అన్నిటి ఇంటగ్రేటెడ్ సర్వీసెస్ క్లోజర్ టు కమ్యూనిటీస్ అంటే ఒక చిన్న కమ్యూనిటీ ఉందనుకోండి దానికి అన్ని సర్వీసులు అన్నిటిని ఇంటగ్రేట్ చేస్తుంది అంటే కూడికలా తెస్తుంది అనమాట ఇట్ అడ్రస్సెస్ ఇప్పుడు ఏఐ అడ్రసెస్ ఏంటి హెల్త్ నీడ్స్ ఆరోగ్యానికి కావాల్సిన అవసరాలు బ్రాడర్ హెల్త్ డిటర్మినెంట్స్ దాన్ని ఎలాగే హ్యాండిల్ చేయాలి ట్యాకల్ చూడండి అంత బ్యూటిఫుల్ వర్డ్ వాడారని ట్యాకిల్ హ్యాండిల్ బ్రాడర్ హెల్త్ డిటర్మినెంట్స్ త్రూ మల్టీ సెక్టరల్ యాక్షన్ ఒకటి రెండు కాదు ఓకే ఇట్ ఈస్ అ మల్టీ సెక్టరల్ ఈ సెక్టార్ ఈ సెక్టార్ ఈ సెక్టార్ అని కాదు అన్ని సెక్టార్లు కలిసి పనిచేస్తేనే వాళ్ళ ఆరోగ్యం మనం కాపాడగలం అండ్ ఎంపవర్స్ ఇండివిజువల్స్ ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడేటట్టు ఆయనకంటూ శక్తిని ఇస్తుంది ఎంపవర్మెంట్ అంటాం ఓకే టు మేనేజ్ దేర్ హెల్త్ మీ ఆరోగ్యం మీ చేతుల్లోని సో మీరు జాగ్రత్తగా చూసుకోండి అని ఒక నానుడిలో వెళ్తుంది వి రిస్క్ అండర్మైనింగ్ మన ఇక్కడ ఒక చిన్న రిస్క్ ఏంటంటే అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం దిస్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ పిహెచ్సి ఇది ఫండమెంటల్ అన్నమాట ఆఫ్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ బై రిలయింగ్ దేని మీద డిపెండ్ అవుతున్నాం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఎంత బ్యూటిఫుల్ వర్డ్ వాడర్ చూడండి యాజ్ ఇట్ ఈస్ ఏమంటారు ఆథర్ గారు ఇంపర్సనల్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపర్సనల్ ఇంపర్సనల్ అనగానే ఇట్ ఈస్ న్యూట్రల్ ఇట్ ఈస్ అన్బయాస్డ్ ఇట్ ఈస్ న్యూట్రల్ ఆర్ ఇట్ ఈస్ అన్బయాస్డ్ అనమాట ఓకే సో దట్ ఈస్ వాట్ ద ఆతర్ ఇస్ సెయింగ్ ఇట్ ఈస్ న్యూట్రల్ అండ్ ఇట్ ఈస్ అన్బయాస్డ్ కనుక ఇట్ విల్ మేక్ పీపుల్ ఇప్పుడు మనుషులందరినీ పాసివ్ రెసిపియన్స్ అంటే పెద్దగా వాళ్ళు ఏమి హుహా అనేమి కేకలు వేయకుండా పాసివ్ కామ్గా రెసిపియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు ఏంటి ఆరోగ్యం కేర్ ఆఫ్ కేర్ రాదర్ దాన్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ కాదు వీళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం లేదు ప్యాసివ్గా కామ్గా పార్టిసిపేట్ చేస్తాం ఏఐలో ఓకే బికాస్ ఇట్ ఈస్ ఇంపర్సనల్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులోని దాని నైపుణ్యం చూపెడుతుందంటే ఎక్సెల్స్ ఇన్ ప్రాసెసింగ్ అండ్ ఆటోమేటింగ్ రెపిటేటివ్ టాస్క్ ఇది మన జాగ్రత్తగా చదవలసింది చేసే పని మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అంటే దాన్ని ప్రాసెస్ చేయగలదు దాన్ని ఆటోమేట్ చేయగలదు అంటే మెషిన్ ద్వారా కానీ అందులోని ఏమిటి లేదు అంటే ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మానవుడు ఉన్న తెలివితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి లేవు అది ఏంటి మానవుడికి ఉన్నది అండర్స్టాండింగ్ ద ఫిజికల్ వరల్డ్ బయట ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం రిట్రీవింగ్ అంటే మళ్ళీ కావలసే కావలిస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలం అది ఎలాంటి ఇన్ఫర్మేషను కాంప్లెక్స్

ఇవి పునాది అన్నమాట దేనికి మెడిసిన్కి మందులు ఎలా వాడాలి హ్యూమన్ బీయింగ్స్ మీద అని వేర్ అండర్స్టాండింగ్ ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోవాలి మనం ఏంటి నూవాన్ అంటే సటిల్ చిన్న చిన్న సటిల్ వేరియన్సెస్ చిన్న చిన్న మార్పులు అనమాట మార్పులు కూర్పులు ఆఫ్ అ పేషెంట్స్ కండిషన్ ఒక పేషెంట్ యొక్క ఆరోగ్యం గోస్ బియాండ్ ప్యాటర్న్ రికగ్నిషన్ ఓకే గోస్ బియాండ్ ఒక ప్యాటర్న్లో పెట్టుసాం అనుకోండి అలాగే జరుగుతుంది అని ఏం లేదు చిన్న చిన్న నువాన్సులు ఉంటాయి చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి మార్పులు కూర్పులు చేసుకోవాలి డెలివరింగ్ హెల్త్ కేర్ అంటే ఆరోగ్యం అన్నది జనాలకు ఇవ్వడం అన్నది ఓకే కరెక్ట్గా డెలివర్ చేయాలి డిమాండ్స్ ఎ హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వదు ఇట్ రిక్వైర్స్ హ్యూమన్ సెంట్రిక్ మానవులు ఉండాలి అప్రోచ్ ఆఫ్ ఎంపతి ఫీలింగ్ ఫర్ ద అదర్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ పేషెంట్ని చూడగానే మనం ఆ పేషెంట్ సబ్జెక్టు అనేది సబ్ మెషిన్లో వర్క్ చేయకూడదు వాటితో మనం ఆ బాధను షేర్ చేసుకోగలగాలి యు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దియర్ షూస్ దెన్ యూ విల్ ఎంపతైజ్ ఓకే హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ ఆఫ్ ఎంపతి అండ్ కల్చరల్ అండర్స్టాండింగ్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు ఎందుకు ఈ జబ్బులు వస్తున్నాయి ఏంటి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి ఇవన్నీ కూడా మనకి తెలియాలి విచ్ ఏ విల్ ల్యాక్ కాన్షియస్నెస్ ఒకటి అంటే మనం కాస్త అన్ కాన్షియస్గా కానీ కాన్షియస్నెస్ ఏ పని చేసినా మనం కాన్షియస్గా ఏకాగ్రతతో చేస్తూ ఉంటాం ది అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది రియల్ వరల్డ్ ఎన్వాయిన్మెంట్ కాన్షియస్నెస్ అంటే ఏంటండి అవేర్నెస్ తెలియాలి అర్థం చేసుకోవాలి రియల్ వరల్డ్ ఎన్వారన్మెంట్ ఇప్పుడు ప్రపంచంలోని ఎలా ఉన్నాయి వాతావరణం సమస్యలు ఏంటి ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణం అంటే వాతావరణం అంటే వాతావరణ సమస్యలు కాదు రియల్ వరల్డ్ ఎన్వైరాన్మెంట్ ఎందుకు ఇలాంటి జబ్బులు వస్తున్నాయి అంటే మనకి ఆ రియల్ వరల్డ్ అన్నది తెలియదు క్లియర్ రియల్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ ఇది అండర్పన్స్ ఇది గ్యారంటీగా ఇట్ అండర్పెన్స్ హ్యూమన్ డెసిషన్ మేకింగ్ దీన్ని మనం ఎస్ క్లిప్బోర్డ్ మీద యూఆర్ అండర్పిన్ ఇట్ ఏంటి హ్యూమన్ డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్టింగ్విషింగ్ అంటే వ్యత్యాసం చెప్పాలి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ ఏఐ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద డిస్టింగ్విషింగ్ ఫీచర్ బిట్వీన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ మెషిన్ ఇంటెలిజెన్స్ ఏఐ కెనాట్ రెప్లికేట్ ద మారల్ అండ్ ఎథికల్ రీజనింగ్ ఓకే ఏఐ మారల్ ఎథిక్స్ మారల్స్ వాల్యూస్ ప్రిన్సిపల్స్ని దాన్ని రెప్లికేట్ చేయలే దట్ కమ్స్ ఫ్రమ్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్ ఇది ఎవలా వస్తుంది మానవుడికి కాన్షియస్గా ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది అన్లైక్ అదర్ డొమైన్స్ మిగతా అన్ని డాట్ కామ్లు లేకపోతే నేను డాట్ ఈడీయూలు ఏదైతే అది డొమైన్స్ హెల్త్ కేర్ డేటా ఈ స్కాటర్డ్ హెల్త్ కేర్ అనేది ఒక దగ్గర అలాగేం లేదు ఒక వర్టికల్లో అక్కడ చిందర వందరగా ఉంది ఇన్కంప్లీట్గా ఉంది అండ్ ఆఫన్ యాక్సెసిబుల్ ఏఐకి ఇలా కొట్టగానే రిట్రీవ్ అయిపోదు వచ్చేది అది డేటా ఓకే ఎంటర్ కొట్టగానే ఓకే ఫర్ ఏఐ ట్రైనింగ్ ఇన్ యాక్సెసిబుల్ ఫర్ ఏఐ ట్రైనింగ్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ టు ట్రైన్ అ మోడల్ ఓకే మనం ఈ మోడల్లోనే మనం ట్రైన్ చేద్దాం అనుకుంటే కష్టమైపోతుంది ఏఐలో అదే మానవుల్లో అది అవ్వదు మానవులది అవుతుంది డేటా మోడల్స్ అండ్ ఇష్యూస్ వెరీ గుడ్ ఇప్పుడు ఏమంటారు ఆయన నియాగిల్స్ రూల్ ఫ్రమ్ ఆబ్స్ట్రిక్స్ ఆబ్స్ట్రిక్స్ ఆబ్స్ట్రిషియన్స్కి నియాగిల్ అని ఆయన ఒక రూల్ పెట్టారు ఏంటది విచ్ హ్యాస్ బీన్ ఇన్ యూస్ ఫర్ రెండు వందల సంవత్సరాల నుంచి ఉంది దట్ కెన్ బి యూస్డ్ ఫర్ హైలైటింగ్ ద ఛాలెంజెస్ ఇన్ హెల్త్ కేర్ ఆయన చేసిన రూల్ ఏంటంటే మనకి హైలైట్ చేస్తుంది అంటే సార్ ఇవి ప్రాబ్లమ్స్ అని మనకి కళ్ళకు అద్దినట్టు కట్టినట్టు చూపెడుతుందన్నమాట ఛాలెంజెస్ ఇన్ హెల్త్ కేర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎయిటీన్త్ సెంచరీ రీప్రొడక్టివ్ హ్యాబిట్స్ ఆఫ్ యూరోపియన్ ఉమెన్ పద్దెనిమిదో శతాబ్దంలోని యూరోప్లో ఉన్న ఆడవాళ్ళు పిల్లల్ని ఎలాగ ప్రసవించేవారు ఎలాగ అసలు ప్రెగ్నెంట్ అయ్యేవారు ఇవన్నీనో రీప్రొడక్టివ్ హ్యాబిట్స్ ఆఫ్ యూరోపియన్ ఉమెన్ విచ్ మే నాట్ బి అప్లికబుల్ టుడే ఈ రోజుకి అవి అప్లికబుల్ అవ్వకపోవచ్చు పద్దెనిమిదో శతాబ్దంలోని వాళ్ళు ఎలా చేసేవారు వాట్ ఆర్ ద డేస్ ఇన్ విచ్ దే ట్వంటీన్ టు యునో కైండ్ ఆఫ్ అండ్ దెన్ ద రీప్రొడక్టివ్ హ్యాబిట్స్ ఆఫ్ ద ఉమెన్ దే దిస్ మెథడ్ నేగల్ రూల్ గారు ఈజ్ టు ప్రెడిక్ట్ ద బర్త్ డేట్ ఆఫ్ అ చైల్డ్ పిల్లడు ఎప్పుడు పుడతాడు అమ్మాయి ఎప్పుడు పుడతాది అన్నది డేట్ చెప్పేసేవారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ అమ్మాయి కన్సీవ్ అవ్వగానే పలానా రోజు పలానా టైం పుట్టేస్తారని చెప్పేసేవాళ్ళు ఇట్ రిలైజ్ సోన్లీ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ ది లాస్ట్ ఇది బేస్ ఏంటండి పలానా రోజు పుడతారని ఒకే బేస్ సోన్లీ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ ది లాస్ట్ మెన్స్ట్రుల్ సైకిల్ ఆఫ్ ది ఉమెన్ ఓకే విత్ ఎవ్రీ మంత్ ఉమెన్ విల్ బి హ్యావింగ్ అ మెన్స్ట్రుల్ సైకిల్ సో లాస్ట్ మెన్స్ట్రుల్ సైకిల్ నుంచి ది లెంగ్త్ ఆఫ్ ద లాస్ట్ మెన్స్ట్రుల్ సైకిల్ బేస్ చేసుకుని ఎస్ పలానా రోజు బేబీ పుట్టేస్తారు అని వాళ్ళు చెప్పేస్తారు ఓకే అండ్ హ్యాస్ ఫోర్ పర్సెంట్ యాక్యురసీ ఇది రెండు వందల సంవత్సరాల క్రితమైన ఫోర్ పర్సెంట్ యాక్యురసీ ఇట్ ఫెయిల్స్ టు అకౌంట్ ఎందుకంటే అది ఫెయిల్ అయింది క్రిటికల్ ఫ్యాక్టర్స్ ఫెయిల్స్ టు అకౌంట్ ఏంటండి చాలా ఇంపార్టెంట్ అంటే అది పరిగణనలో తీసుకోలేదు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి మెటర్నల్ ఏజ్ తల్లి ఏజ్ పారిటీ ఓకే ది వేరియన్స్ న్యూట్రిషన్ ఎటువంటి తిండి తింటున్నారు హైట్ ఏంటి ఆవిడది ఆవిడ ఏ రేస్ ఆవిడ ఆవిడ యూట్రస్ టైప్ ఏంటి బేబీ రెగ్యులర్ డెలివరీ సిజేరియన్ చేయాలా ఏంటి అన్నది యూట్రస్ టైప్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫార్ ఇవన్నీ ఎందుకు మనకి యాక్యురేట్గా పలానా రోజు బేబీ అని ప్రొడిక్షన్కి ఇవన్నీ ఇంపార్టెంట్ క్రిటికల్ ఫ్యాక్టర్స్ ఏజ్ ప్యారిటీ న్యూట్రిషన్ హైట్ రేస్ అండ్ యూట్రస్ టైప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే డెవలపింగ్ అ బెటర్ ప్రొడిక్టివ్ మోడల్ ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి మనం ఏమనుకుంటాం వీ హ్యావ్ టు డెవలప్ అ బెటర్ ప్రొడిక్టివ్ మోడల్ దాన్ నెగేల్స్ రూల్ రిక్వైర్స్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ పర్సనల్ డేటా ఆయన పెట్టిన రూల్ కన్నాను ఓకే నెగేల్ రూల్ రిక్వైర్స్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ పర్సనల్ డేటా ఏ కానీ కరెక్ట్గా ప్రొడిక్ట్ చేయాలంటే ఇప్పుడు ఈ డేటా ఎవరిదండి విచ్ బిలాంగ్స్ రైట్ ఫుల్లీ టు ద పేషెన్స్ వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు షేర్ చేస్తారు ఓకే దిస్ ఇలస్ట్రేట్స్ ద ఇన్హెరెంట్ పారాడాక్స్ దిస్ ఇలస్ట్రేట్స్ ప్రస్ఫుటంగా మనకు చెప్తోంది ఇన్హెరెంట్ లోపల ఉన్న పారాడాక్స్ మనం ఎంత అబద్ధం అంటున్నా అది వాస్తవం నో మ్యాటర్ హౌ ఎవర్ మచ్ యూ వాంట్ టు సే ఇట్ ఇస్ ఫాల్స్ బట్ ఇట్ ఇస్ ట్రూ దట్స్ ద ప్యారడాక్స్ ఇన్ ఏఐ డెవలప్మెంట్ ఇన్ హెల్త్ కేర్ అక్కడ ఏఐకి కష్టమైపోతుంది ద నీడ్ ఫార్ వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు అవసరం ఎక్స్టెన్సివ్ డేటా కలెక్షన్ టు ఇంప్రూవ్ యాక్యురసీ ఈ సెట్ ఆడ్స్ ఇట్స్ నాట్ అట్ ఈవెంట్స్ ఇట్ ఈస్ అట్ ఆడ్స్ ఆథర్ గారి ప్రకారం చాలా ఆర్డ్గా ఉందండి ఇట్స్ నాట్ ఇన్ అవర్ ఫేవర్ ఇట్ ఈస్ ఇన్ ద అదర్ సైడ్ ఫేవర్ విత్ ప్రైవసీ అండ్ ఎథికల్ కన్సర్న్స్ ఓకే ఇందాక అన్నాను కదా ప్రైవేట్ మ్యాటర్స్ ఎవరు షేర్ చేయరు అండ్ యూ కాంట్ ఆస్క్ ఎ ఉమెన్ మెనీ పర్సనల్ క్వశ్చన్స్

చాలా డబ్బు ఇన్వాల్వ్ అవుతుంది ఎస్టాబ్లిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు క్యాప్చర్ ఫస్ట్ మనం దాన్ని మనం వసపరుచుకోవాలి కలెక్ట్ అన్నీ అండ్ ట్రైన్ దిస్ డేటా యాజ్ సబ్స్టాన్షియల్ ఇదే ఇంపార్టెంట్ సబ్స్టాన్షియల్ డేటా ఉంది మన దగ్గర యాజ్ రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ రేట్స్ చేంజ్ ఓవర్ టైం ఓకే ఒక అమ్మాయి రీప్రొడక్టివ్ హెల్త్ ఆరోగ్యం ఎంత ఫర్టైల్గా ఆవిడ ఉన్నారు అన్నది కూడాను కాలక్రమేణా చాలా మార్పులు జరుగుతాయి దే చేంజ్ ఓవర్ టైం కాన్స్టెంట్ ఫైన్ ట్యూనింగ్ ప్రతిసారి ఏ మోడల్ మనం ఏం చేయాలి కొద్దిగా ఫైన్ ట్యూన్ చేసుకుంటూ ఉండాలి కొత్త 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 కొత్తగా మనం చిన్న చిన్న కూర్పులు మార్పులు చేర్పులు చేస్తూ ఉండాలి ఈజ్ నెస్సరీ వెరీ అవసరం లీడింగ్ టు మళ్ళీ 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 డబ్బులు ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది మనకి ఇట్ ఈజ్ అ రికరింగ్ ఎక్స్పెన్స్ హెల్త్ కేర్ డేటా ఇస్ కాంప్లెక్స్ ఓకే ఆరోగ్యం దాన్ని ఎలా కాపాడుకోవాలన్న డేటా కానీ కావాలంటే మనకి చాలా ఇట్ ఈస్ నాట్ సింపుల్ ఇట్ ఈస్ వెరీ వెరీ కాంప్లెక్స్ చాలా మూడులో మూడు ఈక్వేషన్ ఈక్వేషన్ వీధిన్ ఈక్వేషన్ దే ఇస్ ఇన్ అదర్ ఈక్వేషన్ ఓకే ఇస్ కాంప్లెక్స్ పర్సనల్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ చాలా కష్టం ఇది టు స్టాండర్డైజ్ ఇట్ అక్రాస్ పాపులేషన్ ఇదే స్టాండర్డ్ ఇలాగే ఉంటాయో అందరు ఆడవాళ్ళు అని అనడం ఇట్స్ రాంగ్ ఇట్ కెన్ నాట్ బీ యాక్సెప్టెడ్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ చాలా కష్టం ఓకే చాలా కష్టం ఇండియాస్ డైవర్సిటీ భిన్నత్వం ఇండియాలో ఎంత అంత కాదు కదా ఇంకా కష్టం చేసేస్తాయి కాంప్లెక్స్ ఏం చేస్తే కాంప్లికేట్ చేసేస్తుంది ద ఇష్యూ ఫర్దర్ ఇంకా యాడ్ ఆన్ దిస్ డైవర్సిటీ మీన్స్ ద డేటా ఫర్ ఏఐ మోడల్స్ మస్ట్ బి ఎక్స్టెన్సివ్ ఈ డైవర్సిటీ ఇంత భిన్నత్వం ఏంటి అర్థం ఏంటంటే మీన్స్ ద డేటా ఫర్ ఏఐ మోడల్స్ మన డేటా కావాలి కదా ఏఐ మోడల్స్కి మస్ట్ బీ ఎక్స్టెన్సివ్ చాలా తేవాలి అండ్ డీప్లీ కంటెక్స్చువలైజ్డ్ కాంటెక్స్ట్ ప్రకారమే ఉండాలి కానీ పక్కకేం వెళ్ళకూడదు మీ హైట్ ఏంటి మీ ఏజ్ ఏంటి మీరు ఏ రేసు మీ మెన్స్ట్రుల్ సైకిల్ ఎప్పుడైంది మీ యూటర్ స్టైల్ ఏంటి మీరు ఎనో అన్నీ ఎవ్రీ పర్సన్ డీటెయిల్ డీప్లీ కాంటెక్చువలైజ్ కాంటెక్స్ ప్రకారమే ఉండాలి బట్ జనరేటింగ్ సచ్ డేటా రిక్వైర్స్ ఇలాంటి డేటాను కానీ రిక్వైర్ జనరేట్ చేయాలంటే ఏంటి పర్సనల్ అండ్ బిహేవియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ బిహేవియల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి చెప్తారా పేషెంట్లు చెప్పరు లేడీస్ అసలు చెప్పరు సో ఏఐస్ యూటిలిటీ ఇన్ హెల్త్ కేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూటిలిటీ ఇన్ హెల్త్ కేర్ ఏఐ క్యాన్ ప్లే అ క్రూషల్ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఇన్ స్పెసిఫిక్ పర్ఫెక్ట్గా ఇదంటే ఇదే ఇటు అటు కాకుండా వెల్ డిఫైన్డ్ ఈ పని ఇలా చేయాలి అలాగే చేస్తుంది విదిన్ హెల్త్ కేర్ ఆరోగ్యం దాన్ని ఎలా కాపాడుకోవాలి ఆ చట్టంలోనే అలా చేస్తుంది పని ఏఐ పర్టికులర్లీ త్రూ నేరో ఇంటెలిజెన్స్ ఇంకా ఓ అని అన్ని తెచ్చుకోదు ఇది ఇలా చేయాలి అలా చేస్తుంది అంతే త్రూ నేరో ఇంటెలిజెన్స్ డిఫ్యూషన్ మోడల్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ మార్పులు కూర్పులు చేర్పులు అన్నీ అదే చేసుకుంటుంది నేరో ఇంటెలిజెన్స్ దేని మీద ఫోకస్ చేస్తండీ స్పెషలైజ్డ్ టాస్క్ ఈ పని చెయ్యాలంటే ఆ పని చేస్తుంది సచ్ యాస్ ప్రెడిక్టింగ్ హాస్పిటల్ కిచెన్ సప్లై నీడ్స్ హాస్పిటల్లో ఉన్న కిచెన్కి ఎంత కావాలి పర్ఫెక్ట్గా ప్రెడిక్ట్ చేసేస్తాయి మేనేజింగ్ బయోమెడికల్ వేస్ట్ ఈ గాజ్ అని ఓకే యూజ్డ్ నీడిల్స్ అని ఇంకా చెప్పకండి అవన్నీ ఎలాగా హౌ యు మేనేజ్ ద బయోమెడికల్ వేస్ట్ ఆర్ ఆప్టిమైజింగ్ ఉన్న డ్రగ్స్ని పర్ఫెక్ట్గా ఎంత బాగా వాడగలం డ్రగ్ ప్రొక్యూర్మెంట్ మనం హాస్పిటల్లోనే ఉన్న ఫార్మసీకి తెచ్చుకోవాలి కదా మరి యూ టు గెట్ ఆల్ దీస్ సో యూ షుడ్ నో ఆప్టిమైజింగ్ డ్రగ్ ప్రొక్యూర్మెంట్ గెట్ ఇట్ డిఫ్యూజన్ మోడల్ ఏంటంటే నేరో ఇంటెలిజెన్స్ గురించి చెప్పారు డిఫ్యూజన్ మోడల్స్ ఏంటంటే విచ్ ఆర్ అడాప్ట్ ఎక్స్పర్ట్ ఎట్ ప్రడిక్టింగ్ ప్యాటర్న్స్ డిఫ్యూజన్ మోడల్స్ ఏంటంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ అనమాట యాడ్ ప్రొడిక్టింగ్ చెప్పేస్తాయి ప్యాటర్న్స్ ఫ్రమ్ కాంప్లెక్స్ డేటా సెట్స్ కాంప్లెక్స్ డేటా సెట్ ఇస్తే అందులోంచి ఇది ఇది ఇలా జరుగుతుంది ఇది ఇలా జరుగుతుంది ఇది ఇలా జరుగుతుంది అని చెప్పేస్తుంది ఓకే ఏది డిఫ్యూషన్ మోడల్ దట్ కెన్ హెల్ప్ స్క్రీన్ ఇది మనకు ఎక్కడ హెల్ప్ చేస్తుంది అంటే స్క్రీన్ ఏమన్నారు ఆథర్ గారు ఇట్ విల్ హెల్ప్ ది హాస్పిటల్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవ్రీబడి టు స్క్రీన్ వాట్ టు స్క్రీన్ హిస్టోప్యాథాలజీ అంటే ద డయాగ్నాసిస్ అండ్ స్టడీ ఆఫ్ డిసీజెస్ ఓకే ఆఫ్ ద టిష్యూస్ ద డయాగ్నాసిస్ అండ్ స్టడీ ఆఫ్ డిసీజెస్ ఆఫ్ ద టిష్యూస్ హెల్ప్ స్క్రీన్ హిస్టోపాథాలజీ స్లైడ్స్ ఉంటాయి మనకి ఆ స్లైడ్ నిన్న పెట్టి మైక్రోస్కోప్ నుంచి అవుతే పర్ఫెక్ట్గా చెప్పేస్తాయి ఇది డిఫ్యూషన్ మోడల్ ఆర్ స్క్రీన్ స్లైడ్స్ ఆర్ స్క్రీన్ స్క్రీన్ ఓన్లీ ఏ సబ్సెట్ ఇది మెయిన్ సెట్ కాదు ఇట్స్ అ సబ్సెట్ ఆఫ్ ది Population using medical images. Sector subset, and turn Okay, it's a subset of the population using medical images. anni that is what is diffusion model. A it is talking about what is it talking about? Narrow intelligence. Large language models, LLMs, and large multimodal models. ఆర్ ఎమర్జింగ్ ఇప్పుడు వస్తున్నాయి కొత్తగా యాజ్ పవర్ఫుల్ టూల్స్ చాలా శక్తివంతమైన టూల్స్ ఎందులోని మెడికల్ ఎడ్యుకేషన్లోని అండ్ రీసెర్చ్ రైటింగ్లోని రీసెర్చ్ రైటింగ్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్లోని ఇవి చాలా బాగా వస్తున్నాయి పవర్ఫుల్ టూల్స్గా ఇవి ఏంటంటే దిస్ కెన్ ప్రొవైడ్ ర్యాపిడ్ యాక్సెస్ ఇది ఏం చేస్తుంది ర్యాపిడ్ వెరీ క్విక్ రిజల్ట్స్కి యాక్సెస్ వచ్చేస్తుంది మనకి టు మెడికల్ నాలెడ్జ్ ఓకే క్విక్ యాక్సెస్ టు మెడికల్ నాలెడ్జ్ సిమ్యులేట్ అంటే అలాగే మీరు ఎగ్జాక్ట్ మోడల్ని క్రియేట్ చేస్తే మీకు ఈ నొప్పి ఉందా ఇలా ఇలా నొప్పి ఉందా అంటే నువ్వు మనం అలా క్రియేట్ చేస్తుంది ఓ ఎస్ సో ఇక్కడ ఉంది నొప్పి అని ఐడెంటిఫై చేస్తారు మనం కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాం చూడండి సిములేటర్లో కూర్చోబెడతాడు యాజ్ ట్రాఫిక్ అంతా వస్తుందని జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అంటుంటారు చూడండి సో ఇట్ ఈస్ లైక్ ద సేమ్ ద క్రియేట్ ద ఎన్వైరన్మెంట్ ఫర్ యూ

ఎవరికి ఎంత లర్నింగ్ కావాలి అంటే పర్సనలైజ్డ్గా అంత లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటారు అండ్ సిమ్యులేటింగ్ ఎలా చేస్తుంది క్రియేట్ చేస్తుంది మోడల్స్ ఎలాంటి మోడల్స్ అండి కాంప్లెక్స్ క్లినికల్ సినారియో క్లినిక్లోని ఇది జరిగితే ఇలా చేయాలి అలా జరిగితే ఇట్లా చేయాలి ఇట్లా జరిగితే ఇలా చేయాలి సో కాంప్లెక్స్ క్లినికల్ సినారియోస్ కూడా మనకి క్రియేట్ చేసి మన చేత అలాంటివన్నీ ఓ సో రే పొద్దున్న నిజంగా రియల్ జరిగింది జరిగిందనుకోండి సిములేటర్ ఇలా చేసాం కాబట్టి ఇలా చేసేవచ్చు సో ఇట్ విల్ బీ ఈజీ ఫార్ ది హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇఫ్ ది లర్న్ లైక్ దిస్ ఎల్ఎల్ఎమ్స్ అండ్ ఎల్ఎల్ఎంఎస్ ఓకే అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అండ్ లార్జ్ మల్టీ మోడల్ మోడల్స్ క్యాన్ కాంప్లిమెంట్ యాడ్ అనమాట ఓకే లైక్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అంటాం కదా సిఓఎంపిఎల్ఐ అంటలేదు అంటే లేదు ప్రైజ్ చేయడం కాదు ఈయన యాడ్ ఆన్ ఓకే క్యాన్ కాంప్లిమెంట్ ట్రెడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ సో రెగ్యులర్గా నేర్చుకుంటున్నా మెడికల్ ఎడ్యుకేషన్కి ఇది ఒక యాడ్ ఆన్ కార్డ్ లాగా అనమాట దిస్ విల్ ఆల్సో గివ్ దమ్ ద ట్రెడిషనల్ బూస్ట్ ఆర్ ద ట్రెడిషనల్ సపోర్ట్ ఎ సిగ్నిఫికెంట్ ఇష్యూ విత్ ఏఐ ఇన్ హెల్త్ కేర్ ఈస్ ద బ్లాక్ బాక్స్ ప్రాబ్లమ్ సో ఒక ఇష్యూ వచ్చింది ఏఐలోని హెల్త్ కేర్లోని అదేంటండి బ్లాక్ బ్లాక్ బాక్స్ ప్రాబ్లం ఇదేంటి వేర్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ ఏఐ ఆల్గోరిజం అంటే ఒక ఒక ప్రాబ్లం కానీ మనం ఏఐలో పెట్టామనుకోండి దానికి ఒక ఆల్గోరిజం రాసి ఉంటుంది సో అది ఎలా వెతికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ అని బయటికి అవుట్పుట్ పట్టుకొస్తుంది వస్తుంది ఇవి బ్లాక్ బాక్స్ అని ఎందుకన్నానంటే ఈ ప్రాసెస్ ఆఫ్ ఏ ఆల్గోరిజం ఆర్ నాట్ ట్రాన్స్పరెంట్ అవి అంత క్లీన్గా లేవు అంత క్లియర్గా లేవు అండ్ అందరికీ అర్థం అవట్లేదు ఆర్ ఈజీలీ అండర్స్టూడ్ ఇది దిస్ పోజెస్ అ రిస్క్ ఇప్పుడు ఆథర్ గారు ఆర్టికల్ దగ్గరికి వచ్చారు కాషన్ ఉండాలి అన్నారు కదా ఇది హెల్త్ కేర్లోని ఒక రిస్క్ అనమాట ఏమాత్రం ఇటువటు అయ్యిందా పేషెంట్ చనిపోతాడు సో దిస్ పోజెస్ రిస్క్ ఇన్ హెల్త్ కేర్ వేర్ అండర్స్టాండింగ్ ఏం అర్థం చేసుకోవాలండి మనం ది రాషనల్ ఓకే వియా టు అండర్స్టాండ్ ద రాషనాల్ రాషనాలే అంటుంటాం అంటే ఏంటి

అబౌట్ హౌ సర్టెన్ కన్క్లూషన్స్ ఆర్ రీచ్డ్ ఇది ఎలాగండి ఈ ట్రీట్మెంట్ ప్లాన్ ఇలా వచ్చారు కదా వీళ్ళొక ఇలా ఇలా ట్రీట్మెంట్ చేయండి అని ఎలా ఫాలో అయ్యారండి వాట్ ఆర్ ద బేసిస్ హౌ డిడ్ ది ఏఐ అల్గోరిథమ్ గెట్ ఇన్ టు దిస్ వెల్ దట్స్ నాట్ ట్రాన్స్పరెంట్ నాట్ ఈజిలీ అండర్స్టడ్ సో వాట్ ఆర్ ద హెల్త్ వర్కర్ ప్రొవైడ్ ఎస్ సెల్లింగ్ వి ఆర్ ఇన్ ద డార్క్ మాకు అర్థం కావట్లేదు బట్ హౌ సర్టెన్ కన్క్లూజన్స్ ఎలాగ ఈ కంక్లూజన్కి వచ్చారు లీడింగ్ టు ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ నమ్మకం తగ్గిపోతుంది అండ్ పొటెన్షియల్ హార్మ్ ఏమన్నా జరగచ్చేమో ఓకే ఇఫ్ ద ఏఐ మేక్స్ అన్ ఇన్కరెక్ట్ పొరపాటు కానీ ఏఐ మేక్స్ ఎన్ ఇన్కరెక్ట్ ఆర్ ఇన్ అప్రోపరియేట్ రికమెండేషన్ కానీ చేస్తే ఈ రెండు వర్షాలు జాగ్రత్త ఇన్కరెక్ట్ అండ్ ఇన్ అప్రోపరియేట్ రికమెండేషన్ కానీ చేస్తే ఇది గ్యారంటీగా జరుగుతుంది పొటెన్షియల్ హామ్ ప్రాణం పోవచ్చు పేషెంట్ది ఓకే అందుకని టోటల్గా మెషిన్ మీద మనం డిపెండ్ అవలాం సో గూగుల్ డీప్ మైండ్స్ గూగుల్లోని డీప్ మైండ్స్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్ మిస్టీరియస్ ఆల్గోరిథమ్ డిఫీటింగ్ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఓకే వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ని ఓడించేవచ్చు ఇన్ ది జియో గేమ్ బోర్డ్ గేమ్స్ ఉంటాయి కదా మనకి చెస్లోని అని ఇది అని అన్నింటిలో ఓడించవచ్చు క్యాన్ బి సెలబ్రేటెడ్ అబ్బా ఏఐ గ్రేట్ అని అనొచ్చు మనం గూగుల్ డీప్ మైండ్స్ ఏఎస్ట్ వైల్ సర్చ్ ఫీట్స్ ఆర్ యాక్సెప్టబుల్ ఫర్ గేమ్స్ ఇటువంటివి అనుకూడదు కానీ ఫీట్ అన్నాడు కాబట్టి అతను రిలయన్స్ సర్కస్ మనం గేమ్స్లోనే యాక్సెప్ట్ చేయొచ్చు భలే ఉందండి ఎంటర్టైనింగ్గా అని అంటే ద వర్డ్ సర్కస్ దేర్ ఈస్ నాట్ యూనో సంథింగ్ ద డెరోగేటరీ బట్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ గేమ్స్లో జనాలు ఒప్పుకుంటారు కానీ దే రేస్ కన్సర్న్స్ చాలా వాళ్ళ క్వశ్చన్ మార్కులు చాలా ఉంటాయి ఎక్కడ రియల్ లైఫ్ రియల్ జీవితంలోని హెల్త్ కేర్ డిషన్స్ కానీ ఇటు కానీ అయితే పేషెంట్ యొక్క ప్రాణం పోతుంది సో దీస్ టేక్స్ ఇలాంటి ఓకే ఫీట్స్ అనేవి సీరియస్ ఇన్ హ్యూమన్ హెల్త్ ఇక్కడ మనం అంత రిస్క్ చేయలేం వేర్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ అ మిస్టేక్ పొరపాటు మిస్టేక్ అయితే క్యాన్ బి లైఫ్ థ్రెట్నింగ్ ప్రాణం పోతుంది ప్రాణం పోతుంది ఇండియా అండ్ ది ఇష్యూ ఆఫ్ ఏఐ గవర్నింగ్

చాలా చిక్కుముళ్ళు చిక్కుముళ్ళు ఉన్నాయండి ఇన్ ఏఐ డెవలప్మెంట్ ఇది బాహిర్గతం చేసింది రివీలింగ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ అండర్పెయిడ్ వర్కర్స్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ అండర్పెయిడ్ వర్కర్స్ ఇన్ ట్రైనింగ్ ఏఐ మోడల్స్ వాళ్ళకి ఏఐ మోడల్స్ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తాం విఆర్ మిల్కింగ్ డమ్ విఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఆఫ్ అండర్పెయిడ్ వర్కర్స్ ఇన్ ట్రైనింగ్ ఏఐ మోడల్స్ దిస్ రేజెస్ క్వశ్చన్ అబౌట్ ది ఇది ఒక పెద్ద ప్రశ్నార్థకం ఏంటి ఎక్స్ప్లొయిటేషన్ వాడేసుకుంటాం వల్నరబుల్ పాపులేషన్ పాపులేషన్ దట్ ఈస్ ఈజీలీ ఇంజర్డ్ వల్నరబుల్ పాపులేషన్స్ ఇన్ ఏఐ ట్రైనింగ్ ఇది హైలైట్ చేస్తున్నట్టు అండర్ స్కోర్స్ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సేఫ్ గార్డ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియన్ పేషెంట్స్ సేఫ్ గార్డ్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ ఎవరిది ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియన్ పేషెంట్స్ ఎందుకు బికాస్ ద డేటా రిక్వైర్డ్ టు ట్రైన్ ద మోడల్ ద డేటా రిక్వైర్డ్ టు ట్రైన్ ద మోడల్ లీగల్లీ ఎవరిదండి బిలాంగ్స్ టు పేషెంట్స్ వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్తో మనం ఇదంతా చేస్తున్నాం అగెయిన్స్ట్ దర్ విల్ అనమాట వైల్ పాపులేషన్ లెవెల్ డేటా జనరేటెడ్ బై హెల్త్ సిస్టమ్ క్యాన్ బి యూస్ఫుల్ ఓకే పాపులేషన్ లెవెల్ డేటా ఎంత ఎంతమంది జనాలు ఉన్నారు ఏంటి జనరేటెడ్ బై హెల్త్ సిస్టమ్ క్యాన్ బి యూస్ఫుల్ ఇది మనకు పనికి వస్తుంది కానీ ఇట్ ఈస్ ప్రోన్ ఇట్ ఈస్ అసెప్టబుల్ ఓకే ఇట్ ఈస్ ఇట్ కెన్ ఈజ్ ఇట్ ఈస్ ఆల్సో వల్నరబుల్ దేనికి టు ఇకలాజికల్ వాతావరణం ఫ్యాలసీ రాంగ్స్ ద ఈకో సిస్టమ్ ఫాలసీ రాంగ్స్ ఇండియా ల్యాక్స్ అ కంప్లీట్ రెగ్యులేషన్ కాంప్రిహెన్సివ్ రెగ్యులేషన్ అన్నీ మన మన కంట్రోల్లో ఉండాలి అన్నిటికీ తగ్గట్టుగా ఒక చట్టం ఆర్ లెజిస్లేషన్ అడ్రస్సింగ్ ఏఐ అడ్రస్సింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగా యాజ్ ద యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ ఇలాంటిది మనకు లేదు సో మేకింగ్ ఇట్ ఆల్ ది మోర్ క్రిటికల్ ఇది లేకపోవడం వల్ల ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ ఆల్ ది మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ సో ఏఐ టూల్స్ ఇన్ హెల్త్ కేర్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మన హెల్త్ కేర్లో వాడుతున్నప్పుడు మస్ట్ బి డెవలప్డ్ ఫస్ట్ జనరేట్ చేయాలి అండ్ డిప్లాయిడ్ యూస్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ డిప్లాయిడ్ విత్ ద కోర్ విత్ ద కోర్ మోస్ట్ ఇంపార్టెంట్ మెడికల్ ఎథిక్స్ ఓకే మెడికల్ ఎథిక్స్ అదేంటి డూ నో హామ్ ఎటువంటి హాని చేయకండి ఎటువంటి హాని జరగకూడదు చేయకండి ఏఐ పవర్డ్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా భారతదేశంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ హెల్త్ కేర్ ప్రామిసెస్ ఏంటి మనకి ఒక ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ అంటే ఇంకా మెరుగైన యూనో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇస్తుంది రెడ్యూస్ ఎర్ర రేట్స్ ఎర్ర రేట్స్ని తగ్గించాలి ఓకే అది మనకి వాళ్ళు ఒక ప్రామిస్ చేయాలి మీకు ఇలాగుంటుంది భవిష్యత్ అని అడ్వాన్స్డ్ ముందంజులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రిక్వైర్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ మంచిగా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి ఎందులోని రీసెర్చ్లో డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని కంటిన్యూస్ అప్డేట్ కాస్ట్ దట్ సంవన్ మస్ట్ బేర్ ఎవరో ఒకళ్ళు ఈ ఖర్చుని తీసుకోవాలి ఇండియా కెనాట్ లీవ్ ఫ్రాగ్ తక్ మనం జంప్ అయిపోలేదు వన్ టు హండ్రెడ్ కెనాట్ జస్ట్ లీవ్ ఫ్రాగ్ ఇన్ టు ఏఐ డ్రివెన్ హెల్త్ కేర్ వితౌట్ వితౌట్ ఏమన్నారా ఫస్ట్ అడ్రస్సింగ్ ఫస్ట్ దేన్ని మనం ఆన్సర్ చేయాలి ద ఫౌండేషనల్ ఇష్యూస్ ఇన్ హెల్త్ సిస్టమ్ పునాది బాగా స్ట్రాంగ్ ఉంటే అప్పుడు మనం గెంతచ్చు ఏమీ లేకుండా గాల్లోకి గెంతం అంటే ఓకే ఇట్ బికమ్ ఇంప్రాక్టికల్ ద కాంప్లెక్సిటీస్ కష్టాలు చాలా ఉన్నాయి ముళ్ళో ముడి చిక్కు ముళ్ళో చిక్కు ముడి ఈక్వేషన్స్ విదన్ ఈక్వేషన్స్ ఆఫ్ పేషెంట్ కేర్ పేషెంట్ యొక్క ఆరోగ్యం ఎలా చూసుకోవాలనేది ద నీడ్ ఫర్ హై క్వాలిటీ డేటా మామూలు డేటా కాదు ఇట్ షుడ్ ఆఫ్ హై క్వాలిటీ డేటా అండ్ ద ఎథికల్ ఇంప్లికేషన్స్ ఐ థింక్స్ మారల్స్ ప్రిన్సిపల్ ఇంప్లికేషన్స్ ఒకవేళ కనుక తప్పు జరిగితే ఎలాగో దీని మీద పరియా ఎలా ఉంటాయి ఓకే విపరీత పరిణామాలు ఎలాగ ఉంటాయి ఆఫ్ ఏఐ ఆర్టిఫిషియల్ డిమాండ్ ఏ మోర్ మెజర్డ్ అప్రోచ్ చాలా బ్యూటిఫుల్ వర్డ్ మెజర్డ్ చాలా జాగ్రత్తగా అప్రోచ్ అవ్వాలి వెన్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ టు ఎల్డర్స్ వాట్ వీ సే హ్యావ్ అ మెజర్డ్ టాక్ ఎంతవరకు నవ్వాలి ఎంత మాట్లాడాలి ఎంత వినాలి ఎంత తక్కువగా నేను ఓ అని మాట్లాడకూడదు So, you should have that kind of a measured approach because do no harm. So, what are the vocabulary for the day? First and foremost, author it should not be simple words. Clear? First and foremost, he said it should be neutral. Okay? It should be neutral. First then what's the next one he's talking about he's talking about a paradox okay contradicting but actually true contradicted but true Clear? histopathology the diseases of the tissues the word and histopathology disease of the tissues టిష్యూస్కి కే జబ్బులు ఉన్నాయి ఆఫ్ ద టీఐఎస్ఎస్ యుఎస్ ఓకే రేషనాల్ ద అనదర్ వెరీ గుడ్ వర్డ్ రేషనల్ కాదు ఇట్ షుడ్ బి ర్యాషనల్ అంటే లాజిక్ ఉండాలి ద షుడ్ బి అ లాజిక్ అండ్ ఫైనల్లీ వాట్స్ ద లాస్ట్ వర్డ్ ద టీ సర్ట్ ఇట్ షుడ్ లీప్ ఫ్రాగ్ అంటే ద బెస్ట్ వర్డ్ ఫర్ లీప్ ఫ్రాగ్ ఇస్ టు ఇంప్రూవ్ యువర్ పొజిషన్ quickly by missing out some stages okay a quick growth quick growth so this is the article today of ai being used in healthcare and how it will help and what are the precautions that indian government has to take because one false information or message here and there can cause the loss of a life, so we have to go in a very very measured approach. There should be a lo lot of rational behind this. Just because AI is being used everywhere, we can't leapfrog into it. And we should first check the diagnosis. Then, the personal information of the patient must be not be revealed, but can be used as a model only. So many intricacies in introducing AI in the healthcare however, what is the government saying? very soon, 24-7, we will give you ai-enabled healthcare facility to you. so this is wishful thinking. i wouldn't say it is utopian, but it is for the general good of everybody. this is the article, and these are the important words today. the other words are regular words that we are encountering on an everyday basis. so i am srinivas vulyapudi. And my colleague Shankar, with the help of the management of IAC Hyderabad, we bring this online editorial analysis classes to you and uh, with the able support of the slides being done by Subash at Hyderabad. Thank you.